ఏదికమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ధర్మ పోరాటానికి మేము రెడీ, మీరు రెడీనా? మీరు రెడీనా? ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీ కంచె కోటకి కాపలా కాస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ వందనం, పాదాభివందనం. 2014లో ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మనకి జరిగిన అన్యాయం మళ్ళీ న్యాయం చేస్తారనుకున్నాం. దాంట్లో భాగంగా బీజేపీతో మనం పొత్తు పెట్టుకుంటాం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించండి, మన రాష్ట్రంలో బీజేపీకి పెద్ద బలం లేదు. గట్టిగా కొడితే 10 సర్పంచులు కూడా గెలవలేని పార్టీ బీజేపీ పార్టీ. బలం లేదని తెలిసి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు ఏదైతే ఉన్నాయో అవి మనకి న్యాయం చేస్తారని అది పొత్తు పెట్టుకుని ముందరికెళ్తాం జరిగింది. ఇప్పటికీ 3 సంవత్సరాల 9 నెలలు అయింది. మొదటి సంవత్సరంలో ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, 2వ సంవత్సరంలో ఇదిగో ప్రత్యేక హోదా అన్నారు, 3వ సంవత్సరానికి వస్తే ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు మేము, కానీ ప్రత్యేక హోదా మించిన ప్యాకేజ్ ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత ఏఐబి బ్యాంకు వెళ్ళి రుణాలు తీసుకోమన్నారు. 2 నెలల తర్వాత ఏఐబి కాదు, నబార్డ్ దగ్గర రుణాలు తీసుకోమన్నారు. చివరిగా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టండి, మీకు డబ్బులు ఇస్తానని చెప్పే పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి, 29 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీ చుట్టూ తిరిగిన నాడు మనకి ఎలాంటి న్యాయం జరగలేదు. కరెక్ట్ గా 4వ సంవత్సరం వస్తే ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి మనకు మట్టుకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. ఒకటి కాదు, 2 కాదు, 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో మన రాష్ట్రం ఏర్పడింది. కానీ మనకి ఎలాంటి లోటు లేకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తాం జరిగింది. యావత్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన విధంగా ఈ రోజు మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. అదే విధంగా ఇతర రాష్ట్రాలు అసూయ పడే విధంగా మనం సంక్షేమం చేసుకుని ముందరికెళ్తున్నాం. 1 కాదు 2 కాదు, 25,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల్లో 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. 2014లో డ్వాక్రా సంఘాల్లో ప్రతి మహిళకు ఒక హామీ ఇచ్చాం, ప్రతి మహిళకి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికీ 8,000 రూపాయలు ఇచ్చి డ్వాక్రా మహిళల్ని ఆదుకున్న ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఇంకో పక్కన 2014 ముందల చాలి 200 రూపాయలు పెన్షన్, 5 రేట్లు చేసి 1,000 రూపాయలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఒక్కసారి ఆలోచించండి, 1 ఎకరం భూమిలో సాగు చేసి ప్రకృతి సహకరిస్తే 10 నుంచి 15,000 రూపాయలు మిగులుతాయి. అలాంటిది 50 లక్షల కుటుంబాలకి నెల నెలకి 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ప్రతి కుటుంబానికి 1 ఎకరం ఇచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. 68 సంవత్సరాల వయసులో అహర్నిశలు మన కోసం కష్టపడుతున్నారు, అది చూసి సంతోషించి ప్రత్యేక హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సిన బీజేపీ పార్టీ
ఈరోజు నీచవంతమైన రాజకీయాలు చేస్తున్నారు. ఇంత నీచ రాజకీయాలు అవసరం లేదు. మీది జాతీయ పార్టీ, ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఒక ఎల్కే అద్వానీ లాంటి యుగ పురుషులు నడిపించిన పార్టీ. కానీ ఈరోజు మీరు దొంగ అబ్బాయితో లాలుచిబడి దొంగ రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నారు. 12 కేసులో A1 ముద్దాయిగా ఉంది 420 జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి శుక్రవారం చేతులు కట్టుకుని జైల్లో నుంచి ఖైదీ నంబర్ 6093 మీకు గొప్ప నాయకుడు అనిపిస్తే అతనితో పొత్తు పెట్టుకోండి. అంతేగాని తెలుగుదేశం పార్టీని బలీనం చేసి ఆంధ్ర ప్రయోజనాలకు ఇబ్బంది కల్పిస్తే తెలుగుదేశం పార్టీ సహించదు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రధానమంత్రి గారు మోడీ, ప్రత్యేక హోదా ఇవ్వంది ప్రధానమంత్రి మోడీ గారు. కానీ ఏనాడు మన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి వ్యతిరేక ఒక్క మాట మాట్లాడలేదు. ఈ సభాముఖంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా, మీకు దమ్ముందా, మీకు ధైర్యం ఉందా ప్రధానమంత్రి గారి గురించి ఒక్కసారి మాట్లాడండి. నేను నిలదీస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. నిరంతరం రాష్ట్రం కోసం కష్టపడే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటిది 6 నిమిషాలు కష్టపడే మన నాయకుడి గురించి బీజేపీ సోదరులు వైకాపా సోదరులు మాడతారు. ఇక్కడతోనే అర్థమవుతుంది మీ క్విట్ ప్రోకో రాజకీయాలు, మీ లాలుచి రాజకీయాలు. బీజేపీకి నేను ఒక సవాల్ ఇస్తున్నా, నా పైన ఆరోపణలు చేసే ముందలా ఎక్కడ నేను తప్పు చేశాను, ఎలా నేను తప్పు చేశాను, ఎలాంటి తప్పు చేశాను ఆధారాలతో ప్రజల ముందల పెట్టండి. కానీ అర్థం పర్థం లేని ఆరోపణలు నా పైన చేయదని ఈ సభాముఖంగా నేను హెచ్చరిస్తున్నా. నా వయసు 34 సంవత్సరాలు, ఇంకొక 40 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలన్న కోరిక ఉంది. నేను ఈ సభాముఖంగా మళ్ళీ చెప్తున్నా, మా తాతగారు లాగనో మా నాన్నగారు లాగనో అంత మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ వాళ్ళకి చెడ్డ పేరు మదుకు తీసుకురానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. బీజేపీ వైకాపా పార్టీలు ఎన్ని కుట్ర పొందినా 2019లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తాం తథ్యం. అంతేకాదు 25కి 25 పార్లమెంట్ గెలిచి ఢిల్లీలోనే చక్రం తిప్పబోయేది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. తిప్పుతామే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాల్సిన ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న 18 అంశాలు తీసుకొచ్చే బాధ్యత కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక్కసారి మనం ఆలోచించాలి, తెలుగు జాతితోనే ఇందిరాగాంధీ గారు పెట్టుకుని మాడి మసైపోయారు. ఆనాడు మెజారిటీ ఉన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని దించితే తెలుగోళ్ళు గర్జించారు. ఆ గర్జన చూసి భయపడి మళ్ళీ మన అన్నగారిని ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబెడతాం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, మనకు జరిగిన అన్యాయం చూసి 132 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మీరు డిపాజిట్ లేకుండా చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ బీజేపీ పార్టీ కుత్ర పనింది. నేను సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా, కాంగ్రెస్ ఏదైతే గతి పట్టిందో అదే గతి బీజేపీ పార్టీ కూడా పడుతుంది. 68 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారు వయసు, ఒక 24 సంవత్సరాలు యువకుడిలాగా ఏమో స్పీడ్ గా పరిగెళ్తారు. ఏనాడు రాత్రి 10 గంటల ముందల ఇంటికి వచ్చింది లేదు,
నేను మంత్రి 13 నెలలు అయింది, కేవలం 4 సార్లు ముఖ్యమంత్రి గారి తర్వాత ఇంటికి వెళ్తాం జరిగింది. ఎందుకు ఆయన ఇంత కష్టపడుతున్నారు? మీకు ఎలాంటి అన్యాయం చేశారు ఆయన? మీరు అడిగిన ప్రతి దానికి తెలుగుదేశం ప్రభుత్వం సహకరించింది. మీరు ఆనాడు నిర్మలా సీతారామన్ గారికి రాజ్యసభ కావాలంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఇంకొక పక్కన సురేష్ ప్రభు గారు కావాలి రాజ్యసభ అంటే తెలుగుదేశం పార్టీ ఒక్క నిమిషం ఆలోచించుకుంటూ ఇచ్చింది. జిఎస్టీలో సహకరించాం, అన్ని బిల్లు సహకరించాం. ఎందుకు బీజేపీ పార్టీకి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలుగు జాతికి ఇంత చిన్న చూపని ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా. ఆహర్నిశలు కష్టపడే ముఖ్యమంత్రికి సహకరించాలి. ఆహర్నిశలు కష్టపడే ముఖ్యమంత్రి గారికి మనందరం అండగా నిలబడాలి. ఈరోజు కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెడడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఏ రోజైతే మన ఇండియా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామో రాయలసీమ డిక్లరేషన్ పెట్టారు. ఈరోజు ఎప్పుడు లేని విధంగా పరిశ్రమలు రాయలసీమకు వచ్చినాయి, ఎప్పుడు లేని విధంగా నీరు వచ్చినాయి. నేనే ఆశ్చర్యపోతున్నా, అనంతపూర్ జిల్లాలో వరి నాటే రోజులు మళ్ళీ తిరిగి వచ్చినాను. ఇట్లా సహకరించే ఆహర్నిశలు పనిచేసే ముఖ్యమంత్రి గారికి మనందరం అండగా నిలబడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చివరిగా మళ్ళీ ఒకే మాట చెప్తున్నా, కులాల అతీతంగా మతాల అతీతంగా ప్రాంతాల అతీతంగా మళ్ళీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని భారీ మెజారిటీతో గెలిపించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆంధ్రుల హక్కు గట్టిగా చెప్పాలి, వెంకన్న గారికి ఇంపడాలి, ఢిల్లీలో ఉన్న మోడీ గారికి ఇంపడాలి. ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.